స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు పన్నెండు రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు ఇప్పుడు మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వృష్టి రాశి వారికి ఏ విధంగా ఉండో ఉంటుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం చతుర్థముందు వక్రీకరించి పంచముందు రాహు సప్తమముందు గురు కుజులు ఇరవై ఆరో తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలో అలాగే రవి బుధ శుక్రుడు స్థానంలో కేతువు లాభస్థానంలో విశేషించి రవి యొక్క సంచార ప్రభావం కేతు యొక్క సంచార ప్రభావము గురువు యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభయోగాన్ని పొందుతారు ప్రయత్నిస్తే దైవానుగ్రహం ఉంది కాబట్టి గ్రహ అనుగ్రహం లేకపోయినప్పటికీ దైవానుగ్రహం కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క పదహారు రోజుల్లో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ఈ యొక్క వృష్టిక రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ గ్రహానుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం కారణం చేత కొంత విశేషించి ప్రయత్నం స్వయం కృషితో ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక అష్టమ కుజ సంచార ప్రభావం అనుకున్నటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అనగా ఈ యొక్క మాసాంతంలో కొన్ని రకాల ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేసినట్లయితే అంతా శుభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక దశమ రవి సంచార ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ వాటికి మంచి ఫలితాలు కలిగినప్పటికీ కూడాను గ్రహ ప్రభావం కొంత అనుకూలంగా లేని కారణం చేత కొంత చికాకుల సమస్యలు అనేటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని వక్రీకరించి ఉండడము అలాగే కుజుడు అష్టమ సంచార ప్రభావం ఈ కారణం చేత ఎంత ప్రయత్నములు ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో సంతృప్తి పొందలేకపోతారు తద్వారా కొంత మానసికమైనటువంటి విచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహార్థులకి చక్కటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకున్నటువంటి విధంగా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ యొక్క వృష్టికి రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావము అలాగే ఆ శని వక్రీకరించినటువంటి కారణం చేత మునుపటి కంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు చేర్పులు సూచిస్తున్నప్పటికీ మీ యొక్క స్వయంకృత ఆలోచనలకే మీకు మీ మిమ్మల్ని మీరు నమ్ముకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా అన్నింటి విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు అయితే ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే దైవానుగ్రహం ఉన్నటువంటి జాతకం ఈ యొక్క వృష్టికి రాశి వారికి కానీ గ్రహానుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడాను సమాజంలో సమస్యలు అనేటువంటివి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే వస్తాయి అలాగే డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఈ యొక్క వృష్టికి రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది ధన రాబడి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏ ఏ సమయంలో మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది స్ట్రెస్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు సక్రమంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావున మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు మనస్సు విచారం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా మనస్సు సహకరించలేకపోవడం వల్ల ఆ యొక్క మనస్సు ఆన్ ప్రశాంతంగా లేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో సోదర సోదరి మండలు పరిచయస్తుల యొక్క సహాయ సహకారాలతో అన్ని రకాల కార్యక్రమాలు కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ధన రాబడి కూడా అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఉంటుంది మీరు చేసినటువంటి అనుకున్నటువంటి పనికి ప్రతిఫలం దక్కుతుంది తద్వారా కొంతవరకు మానసికమైనటువంటి శాంతిని ఆనందాన్ని పొందుతారని చెప్పొచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు మీకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ పని చేసినప్పుడు కూడా ఉన్న సంతృప్తి అనేటువంటిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో పొందలేకపోవడం వలన ఏ పని ఎందుకు కూడాను మనసు లగ్నం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు అన్నీ కూడాను ఆలోచనలకే పరిమితాయి తప్ప ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోవడం తద్వారా మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బద్ధకాన్ని వదిలించుకుని స్వయం కృషితో మీరు ప్రయత్నపూర్వకంగా మీ యొక్క ఆలోచనలకి పదును పెట్టి మీరు నిర్ణయాన్ని అమలు చేసుకున్నట్లయితే కొంతవరకు మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు అన్నింటి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో గోచరమవుతుంది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మీ జీవితంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు కష్టాలు అనేటువంటివి తీరుతాయి ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి అలాగే ధన రాబడి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ధన రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఎఫ్ఎంసీజీ రంగంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విద్యాలయాల రంగంలో ఉన్నటువంటి వారికి అధిక లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి యొక్క నిర్ణయం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తద్వారా వారి వారి ద్వారా మీకు లాభం చేకూరుతుంది విశేషంగా ధనరాబడి కూడా ఇరవై ఆరు ఇరవై తారీఖుల్లో ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఆల్రెడీ మీరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నటువంటి దాంట్లో ఖర్చులు ఉన్నట్లయితే ఆ ఖర్చును వాయిదా వేసుకుని ఆ ఖర్చును తగ్గించుకున్నట్లయితే ఆల్రెడీ ఆ సమయంలో ఆకస్మిక ఖర్చులు మీకు ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకున్న ఖర్చులు ఈ తోడై ఇబ్బడి ముబ్బడి ఈ విధంగా మీకు కొంత ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి మీరు మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఖర్చులను తగ్గించుకోవడం వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు ఒక మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం జిగ్జాగ్ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడం తద్వారా మీరు ప్రశాంతతని కోల్పోతా అని చెప్పొచ్చు ఇక ముప్పై ఏడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానంతో విభేదాలు కానీ సంతాన మూలంగా సమస్యలు కానీ సంతానం మూలకంగా ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను గ్రహానుగ్రహం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రధానంగా రవి యొక్క అనుగ్రహము కేతు యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా ఉన్నా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలుగుతాయి అష్టమకు సంచార ప్రభావం ఇరవై ఆరో తారీఖు ఉన్నటువంటి కారణం చేత ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అనుకున్నటువంటి పనులలో కాస్త వెసులుబాటు లేకపోవడము ఆటంకాలు ఎదురవ్వడము అనుకున్నటువంటి పనులు జరగకపోవడం తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటిది ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎంతటి వ్యక్తికైన పడి కూడాను దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి దైవానుగ్రహం లేనిదే ఏ పని అందు కూడా విజయాన్ని పొందలేడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రోజున శనిత్రయోదశి సందర్భంగా ముఖ్యంగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి శనిత్రయోదశి ఇది చాలా అమోఘమైనటువంటి కాలము మళ్ళీ ఈ సంవత్సరంలో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి శనిత్రయోదశి లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వృషభమిద్ర కర్కాటక సింహత్వ వృష్టిక మకర కుంభమైన రాశిలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ దోషం ప్రధానంగా ఉంది కాబట్టి శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు మరియు మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నట్టే కర్మదోషాలే ఆ కర్మదోషానికి మనల్ని మన చేత చేయడానికి కారకమైన గ్రహం శనిగ్రహం కాబట్టి అట్టి శని త్రయోదశి రోజున కర్మదోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోష నివారణ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి కాబట్టి అవకాశం కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది హెడ్ అలాగే సంవత్సరం పొడుతా ప్రతీ నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ మీ కుటుంబ సభ్యులు గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వృశ్చిక రాశి వారికి ప్రధానంగా రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ లేదా విష్ణవే నమ నమః అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తర పారాయణం చేయడం అలాగే శనైష్టుడికి తైలాభిషేకం జరిపించడం అలాగే ఈశ్వరునికి అర్చన జరిపించుకోవడం అనగా నీలి రంగు పుష్పాలతో అర్చన జరిపించుకోవడం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తొలుగుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను కాళీ కవచము అనేటువంటిది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి చాలా మటుకు సమస్యలు అనేటువంటి తగ్గుతాయి గురుగారు ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు వృచ్చక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి